కొన్ని అంశాలు మనం సీరియస్గా తీసుకోవటం లేదేమో అని అనిపించింది. మనం అంటే ఉద్యోగులు కానీ, మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, మన వ్యక్తిగత మానిటరీ బెనిఫిట్స్ కోసం, అంటే వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకుని ఆ వ్యక్తిగత ప్రయోజనాలు సాధించామని చెప్పుకోవటానికి మనకు బక్సీజ్ లాగా, బక్సీజ్ అంటే ఏదో రెండు తాయిలాలు పారేసి ఈ తాయిలాలు మేము సాధించి పెట్టాం చూడండి అని చెప్పటమే ఎక్కువ అలవాటు చేశాం మేము. అందుకనే ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఎప్పుడు కూడా ప్రమోషన్లు, అలవెన్సులు లేదా వేతన సవరణ, పెన్షన్ సవరణ లాంటి అంశాల మీద ఉన్న ఇంట్రెస్ట్ సంస్థ బాగు కోసం మనం ఏం చేయాలి అన్న విషయాల మీద లేదేమో అన్న అనుమానం నాకుంది. ఇప్పుడే కాదు, మేము ఉద్యోగం చేసిన రోజుల్లో కూడా మానసికంగా ఇది అలవాటు చేశారు మనకి అన్న భావన నాలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలల్లో భూములు అమ్ముతాం, ప్రభుత్వ రంగ సంస్థలల్లో పలానది లీజ్కి ఇచ్చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఉద్యోగస్తులను ఇంటికి పంపించి అదే వర్క్ని, అదే కంపెనీలో చేసే పనిని కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ల దగ్గర 2,000కో 3,000కో 4,000కో పనిచేసే ఒక కామన్ మ్యాన్ పని శ్రమని దోచుకుంటాం. ఇవి కరెక్ట్ కాదు కదా, మనం ఇది అపోజ్ చేయాలి కదా అని అంటే, లేదు సార్ మెయింటెనెన్స్ కాంట్రాక్టీకరణ వల్ల మనకు ఎంత డబ్బులు మిగిలినాయి బిఎస్ఎన్ఎల్లో, ఇదొక ఇదిగా తీసుకున్నాం. కానీ కాంట్రాక్టీకరణ వల్ల మనం ఏం కోల్పోయాం, ఎంత శ్రమ దోపిడీకి గురవుతుంది అని అంటే ఇమ్మీడియట్గా మనోళ్ళు కొంతమంది, ఏది సార్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేనోనికి కూడా 40,000 50,000 జీతం ఇచ్చి వాడికి పెన్షన్ హామీ ఇచ్చి ఇవన్నీ ఏంటి, కరెక్ట్ కాదు, వాడికి అసలు కంప్యూటర్లో ఏ బి కూడా కొట్టలేదు. ఈ రకమైన ధోరణి ఉన్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఉదాహరణకి 4G గురించి తీసుకుందాం. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నిటికీ 4G లైసెన్సులు ఇచ్చేసి 5G స్పెక్ట్రమ్ కూడా ఇచ్చేసి వాళ్ళు మార్కెట్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత బిఎస్ఎన్ఎల్ కేవలం భారతదేశంలో తయారైన సాంకేతికతతో కూడిన 4G 5G వాడాలి, మిగతా వాళ్ళు వాడకపోయినా పర్లే, నువ్వు ఇది గవర్నమెంట్ కంపెనీ కదా అని పోని అదన్నా సక్రమంగా చేస్తున్నారా అంటే, ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి, కావాలంటే నేను డేట్లు వరుసగా చెప్పుకుంటూ రాగలను, 2 సంవత్సరాల నుంచి టెస్ట్ చేసేసాం, అయిపోయింది, టెండర్ పిలిచాం, టెండర్ రేపు 16వ తారీఖు రాబోతున్నామని 4 కింద ఇస్తే నేను వీడియో కూడా పెట్టాను, బిజినెస్ స్టాండర్డ్లో వచ్చింది నిజమై ఉంటుంది అని. 16వ తారీఖు పోయి ఇప్పటికి 4 నెలలు అయింది. మనం ఈ విషయంలో వై యువర్ నాట్ రెస్పాండింగ్ అని అంటే, లేదు సార్ మధ్యాహ్నం లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేసాం 15వ తారీఖు అని అంటారు. లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ ఆ విషయం మీద చేసాం, లేదు మా జనరల్ సెక్రటరీ ఒక లెటర్ రాశాడు సార్, కావాలంటే మీకు పంపిస్తాను నేను వాట్సాప్లో అంటే, నాకు అది ఎలర్జెటిక్గా పైనుంచి పాములు, తేళ్ళు, జర్రులు నెత్తి మీద పోస్తే ఎంత అలర్జీ కలుగుతుందో అంత అలర్జీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇష్యూ మీద సస్టైన్డ్ స్ట్రగుల్స్ చేయకుండా, నేను జనవరిలో ఒక లెటర్ రాశాను, మళ్ళీ డిసెంబర్లో ధర్నా చేశాను, కాబట్టి నేను ఆ దాని మీద పోరాటం చేసినట్టే అనేంత పిచ్చివాళ్ళమేం కాదు కదా మనం. మనం కూడా నాయకత్వాలను, యూనియన్ లీడర్లను ప్రమోషన్ కోసమో మానిటరీ క్లెయిమ్ కోసమో సార్ ఎన్ని రోజులు ఉంటుందో సంస్థ తెలియదు, ఈ లోపల మా ప్రయోజనాలు మేము చూసుకోవాల్సి ఉంటుంది, నాతో పాటు ఉన్నోడు కాగ్నిజెంట్లో 1.5 లక్షలు సంపాదిస్తున్నాడు సార్ నెలకి అని అంటారు అనుకోండి, నిన్ను ఇక్కడ ఎవరు ఉండమని బతిమలాడారు, కాగ్నిజెంట్కి వెళ్ళొచ్చు కదా, మనం కూడా
ఇది ఆర్గ్యుమెంట్ కోసం పనికొస్తాయి తప్ప సంస్థ కోసం నిజంగా పనిచేయటం, సంస్థ బాగోగుని నిజంగా కోరుకోవటం ఇది కాదు అన్న అంశం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే సంస్థ పోతే ఇంకా మనకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మొన్న ఎవరో ఒక కామెంట్ పెట్టారు, సార్ 30 ఏళ్ళు నేను ఒక సంస్థలో, సెమీ గవర్నమెంట్ సంస్థలో పనిచేశాను, 30 ఏళ్ళు నాకు ఈపీఎఫ్ డబ్బులు కట్టారు, నాకు ఈరోజున నేను రిటైర్ అయ్యాను, 733 రూపాయలే వస్తుంది నా పెన్షన్, 733 రూపాయలతో నేను ఎట్లా బతకాలి అని అన్నారు. మినిమం పెన్షన్ 1000 రూపాయలు కదా, 733 ఏంటి అని నాకు కొంత అర్థం కాల ఇప్పటికీ. అయినా సరే ఎంత 733 1000 అనేది పక్కన పెడితే ఆయనకి మీగర్ పెన్షన్ వస్తుంది, ఆ మీగర్ పెన్షన్ ఆ ఫ్యామిలీ గడవటానికి సరిపోదు అనేది ఒక అంశం. కాబట్టి సంస్థ 4 కాలాల పాటు ఉండాలి అనుకోవటం, దానికోసం తగిన పోరాట కార్యక్రమాల్లో తగిన ఇది ఇప్పుడు ట్విట్టర్ క్యాంపెయిన్లని, ఫేస్బుక్ క్యాంపెయిన్లని, ఇంకో క్యాంపెయిన్లని వచ్చినప్పుడు దీని మీద మనం ఏం చేయాలి అన్నదానికి తగిన పోరాట కార్యక్రమాలు, లేకపోతే తగిన స్టడీ, తగిన కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఇదిగో ఇది జరుగుతుంది పైన అని చెప్పకపోవటం మూలంగా ఈ ప్రాబ్లం వస్తుందేమో అని నాకు అనిపించింది. ఎందుకు అనుకుంటున్నానంటే ఏంటి అని లేదు, మనం సీఎండిని కలిసాం, మినిస్టర్ను కూడా కలిసాం, ప్రమోషన్ పాలసీ మనది మారిపోద్ది, వాళ్ళలాగా కాదు డీజీఎం ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఆల్రెడీ E4లోనో E5లోనో E3లోనో ఉన్నవాడికి ఏజీఎం ప్రమోషను, డీజీఎం ప్రమోషను ఇచ్చినందువల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ లేనప్పుడు ఎందుకు ఆరాటము? అదే శ్రమ, అదే బెనిఫిట్, అదే ప్రాబ్లం 4G గురించో, BSNLకి 5G స్పెక్ట్రమ్ గురించో ఎప్పటి నుంచి ఇస్తున్నావు, ఈ ప్యాకేజీ అనౌన్స్ చేసావు, ఈ ప్యాకేజీలో ఇది బాగుంది ఇది బాగలేదు అన్న స్టడీ కామన్ మ్యాన్కి, కామన్ ఎంప్లాయ్కి ఎవరు చెప్తున్నారు? ఎందుకు చెప్పటం లేదు ఆ విషయాలు? చెప్పకపోవటం మూలంగా సరేలేండి సార్ పయ్యోళ్ళు చూసుకుంటారు మనకెందుకు అన్న లాగింగ్ ఎందుకు వస్తుంది? ఇది నా సంస్థ అయినప్పుడు ఈ సంస్థలో జరిగే వ్యవహారాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే కదా. ముందు మానిటరీ క్లెయిమ్స్ చెప్పండి సార్, ఇవన్నీ చదివేందుకు చెప్తారు అన్నది దశాబ్దాలుగా మనకు కొంతమంది అలవాటు చేశారు. ఈ అలవాటుని మార్చుకుని సంస్థలో జరిగే పరిణామాల పట్ల ఇమ్మీడియట్గా స్పందించాల్సిన అవసరం పెన్షనర్ల కంటే వర్కింగ్ ఎంప్లాయీస్కే ఎక్కువ ఉంది. అది లేకపోవటం మూలంగానే టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా మేనేజ్మెంట్ తీసుకుంటాను. ఒక సీనియర్ నాయకుడు, ఒక సీనియర్ అసోసియేషన్లోని నాయకుడు నాకు ఒక మాట చెప్పారు. ఏమని? సార్ ఈ ప్రస్తుతం ఉన్న సీఎండికి సీఎండి హటావు బిఎస్ఎన్ఎల్ బచావు అని ట్విట్టర్ క్యాంపెయిన్ చేశాం మనం. ట్విట్టర్ క్యాంపెయిన్ చాలా సూపర్ సక్సెస్ అయింది. ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వ వర్గాలలో నెగిటివ్ అతని మీద వెళ్తుంది అన్న భయం వేసి అప్పటిదాకా జీతాలు ఇవ్వటంలో 7th ప్రయారిటీగా పెట్టుకున్న జీతాలని, వీళ్ళకి జీతాలు ఇస్తే చాలు నోరు మూసుకుంటారు అని చెప్పి ఆ రోజు నుంచి జీతాలు సక్రమంగా ఇస్తున్నారు సార్. అంతకుముందు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నా, తర్వాత బ్యాంక్ బ్యాలెన్సులు బిఎస్ఎన్ఎల్ 31వ తారీఖు చూసుకున్నా, జీతాలు ఇవ్వటానికి సరిపడా ఫండ్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, ఏంటంటే సమాచార హక్కు చట్టం కింద 31వ తారీఖు నాడు బిఎస్ఎన్ఎల్కి గత 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, జీతాలకు మీరు ఎంత ఇవ్వాలి, 5వ తారీఖు 10వ తారీఖు కడుతున్న ట్యాక్స్లో ఫండ్స్లో గవర్నమెంట్ చట్టబద్ధంగా మీరు చేయాల్సినవి ముందు 1వ తారీఖే కట్టేసి జీతాలు డిలే చేస్తున్నారా అని అడిగాం. బ్యాంకులో ఎంత డబ్బు ఉందో మీకు చెప్పటం అది రూల్ 8 కింద, సమాచార హక్కు రూల్ 8 కింద కాన్ఫిడెన్షియల్ ఇష్యూ మీకు చెప్పం అని రిప్లై ఇచ్చారు. అప్పీల్ చేసాం, అప్పీల్ కూడా రిప్లై ఇవ్వాల. ఈ ఎందుకు చెప్తున్నాము అని అంటే జీతాలు ఇచ్చేస్తే చాలు ఇంకా వీళ్ళు మాట్లాడరు అనే అభిప్రాయం మేనేజ్మెంట్ హయ్యర్ ఆఫీసెస్లో ఉండటం చాలా దరిద్రమైన ఆలోచన. మనకు న్యాయబద్ధంగా ఏం రావాలో,
సంస్థను నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో అది చేయకుండా మిగతావన్నీ చేసుకుంటా మనల్ని నోరు మూపించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ అంశాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మన నాయకులు అడగకపోతే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా మనకుంటుంది. కాబట్టి సంస్థని కాపాడుకోవటంలో మరింత జాగరూకతతో ఇప్పుడున్న వర్కర్స్, ఇప్పుడు మాకేమి మాకు 64-63 వచ్చేసిన తర్వాత నెక్స్ట్ లైఫ్ అంతా ఎక్స్ట్రా బోనస్. కాకపోతే ఒక 40 ఏళ్ళు డివోటీలోనో బిఎస్ఎన్ఎల్లోనో ఉన్న సంబంధాల మూలంగా అరే ఈ సంస్థ బాగుంటే బాగుంటుంది, అరే మనం నిర్మించుకున్న సంస్థ కదా, మనం ఇన్నేళ్ళు పనిచేసిన సంస్థ కదా అన్న ఆరాటం తప్ప ఉన్నా పోయినా పెన్షన్ ఏం ఆగదు కదా. ఈ అంశాన్ని ఇప్పుడున్న తరం గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.